ఎమ్మెల్యేలను మళ్ళీ వెనక్కి వెళ్లే అవకాశం ఉందా? ఆ మేరకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మీకు ఏమైనా సమాచారం ఉందా? ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందా చేయట్లేదు. మనం చూసాము, రెడ్ నుంచి కూడా విధంగా చూస్తూ వచ్చాము. కొద్ది మందిని ఒకరిద్దరు బ్యాక్ చేసుకోమని. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు స్పష్టంగా ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసి చాలా రోజులు ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకంగా చేసాము, మా ఎమ్మెల్యే పదవి కూడా అనువత వేయటమని వాళ్ళు కోరారు. ఇంకా ప్రయత్నం చేసి ఇంకెంత నవల పాలు కావడం తప్ప మరొకటి కాదు. ఎంత జాప్యం చేయకుండా అనువత వేటేస్తే అంత మంచిది. ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర గారు, థ్యాంక్ యూ విజయబాబు గారు. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇందాక రామచంద్ర గారు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, అంటే తెలుగుదేశం పెట్టిన అవిశ్వాసంలో అనుకూలంగా ఓటేయటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయటం అనేది ఒక అంశం. అయితే వీటన్నిటికంటే ముందే శాసన సభ్యత్వాలకి ఏ పార్టీ నుంచి అయితే బీభావంతో గెలిచారో ఆ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా చూసుకున్నా కూడా ఇంత జాప్యం ఇందాకన్నట్టుగా కొంత సాంకేతిక అంశాలు కర్ణాటకలో ఏం జరిగింది ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవచ్చు, కానీ స్పష్టమైనటువంటి ఇవి కనపడతా ఉన్నాయి. ఇది తర్వాత కూడా చేయటం అంటే ఎన్నికల్ని సాధ్యమైనంత వరకు సాగదీసుకొని వెళ్ళటం ఒకటి, రెండోది ఇందాక రామచంద్ర గారు చెప్పినట్టుగా కనీసం ఈ లోపు ఈ సంఖ్యను ఏమైనా తగ్గించగలుగుతామా, ఈ 24 ఎన్నికల్ని కనీసం ఇంకొక రెండో మూడో వెనక్కి తీసుకొచ్చి ఈ సంఖ్యను తగ్గించుకోగలుగుతామా, ఆ మేరకు రిస్క్ను కొంత తగ్గించుకోగలుగుతామా, ఈ ఇటువంటి భావనలోనే కాంగ్రెస్ పార్టీ ఉందా? ఇప్పుడు ఇదిని రెండు పరిసరాల్లో కూడా చూడాల్సిన అవసరం ఉందండి. యాంటీ డిఫెక్షన్ బిల్లో ఉన్నటువంటి లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది తమకు పార్టీ మీద ఇది వచ్చినప్పుడు, తమకు అవసరాలు వచ్చినప్పుడు ఈ రకంగా రాజీనామాలు చేయటం, ఇష్టారాజ్యం కింద వ్యవహరించడం జరుగుతూ ఉంది. సో దీనికి జరిగింది ఏంటంటే, విచక్షణాధికారం స్పీకర్కి అని చెప్పని ఒక దీన్ని పెట్టారు. స్పీకర్కి అన్నప్పుడు ఒక కోణం నుంచి ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఇబ్బంది కలిగింది కాబట్టి మేము పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతామంటే వెళ్ళిపోయినప్పుడల్లా ఉప ఎన్నికలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ విషయంలో స్పీకర్ విచక్షణాధికారాన్ని మనం గౌరవించి తీరాల్సినటువంటి అవసరం ఉంది, నైతికంగా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళు పదే పదే ఒకవైపు మేము వెళ్ళిపోతాం రాజీనామా చేసాం అది ఇది అంటున్నప్పుడు కూడా అదే రకంగా అంటి పెట్టుకుని కూర్చోవడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళకు అనుకూలమైనటువంటి విధిగా కాకుండా స్పీకర్ తను అనుకూలంగా ఉందని భావించినప్పుడు తీసుకోవడం ఔచిత్యం ఉంది. అంతవరకు కూడా డిలే టాక్టిక్స్ అనేది లేదంటే ఆ పాయింట్ వస్తున్నానండి. అది అంతవరకు మనం ఆ డిలే టాక్టిక్స్ అనే దాని విషయంలో ఖచ్చితంగా స్పీకర్ డిలే టాక్టిక్స్ ఉంది అనేదాన్ని ఆమోదించాలి. ఇక అధికార పార్టీకి సంబంధించి ఎంత స్పీకర్ స్వతంత్ర వ్యక్తి అని అనుకున్నప్పటికీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి వ్యవహారమే. ఇక్కడ ఉప ఎన్నికలు రేపు 7 సీట్లకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలతో పాటు ఈ 17 మందిని కూడా కలిపి పెడితే అధికార పార్టీకి ఒక ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, ఇవాళ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళకి సింపతి ఇవ్వటం అనేది ఉంది కాబట్టి వాళ్ళు పెట్టమని అడుగుతున్నారు. సో ఎన్నికలు పెట్టి భంగపడటానికి సిద్ధంగా కాంగ్రెస్ కానీ అధికారంలో ఏ పార్టీ కూడా సిద్ధంగా ఉండదు. అందుకని ఏంటంటే ఈ డిలే టాక్టిక్స్, ఈ డిలే టాక్టిక్స్ ఉండగానే ఎట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు 7 స్థానాలకు ఉప ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకున్నారనుకోండి, తీసుకుంటే ఏంటంటే వాళ్ళు 6 నెలల పాటు మాజీల కింద మిగిలిపోతారు. మాజీల కింద మిగిలిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల వల్ల రేపొద్దున ఏదైనా మళ్ళీ అనుకూలమైనటువంటి